చేర్చుకుంటారు అక్కడ మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు ఈ లోపల అంటే ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కేపీఆర్పీ ఉందో అది దాదాపుగా 25 మందిని బీజేపీ అభ్యర్థుల్ని ఓడగొట్టింది కరెక్ట్ ఇందాక నేను ఉదయాన్నే చెప్పా ఆ ఎఫెక్ట్ బీజేపీకి పడుతుంది అక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది సో 25 స్థానాల్లో బల్లారి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వాష్ అవుట్ చేసిన పరిస్థితి గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలిచాడు బీజేపీకి దెబ్బ కొట్టిన పరిస్థితి అతను ముందే అన్నాడుగా అందుకే అతను డిసైడ్ చేసింది కూడా నిన్నగాక మొన్నే అతను మాట్లాడింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే నేను స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తాను అని అంటే వాళ్ళ మిస్సెస్ ఓడిపోయినా ఇద్దరు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఇద్దరు ముగ్గురు కరెక్ట్ ఆ ముగ్గురులో ఇతను ఒకటే గెలిచాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ అంటే కేపీఆర్పీ దీనివల్ల పూర్తిగా బీజేపీకి దాదాపుగా 25 సీట్లు పోయినాయి కరెక్ట్ కృష్ణమోహన్ ఒక విషయం గురించి మాట్లాడుకుంటే అంటే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి దక్షిణాదిలో కూడా ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ బెంగళూరులో మాత్రం కర్ణాటకలో మాత్రం ఎప్పుడు అక్కడ ప్రజలు ప్రాంతీయ పార్టీ కంటే జాతీయ పార్టీలను ఆదరిస్తున్నారు అఫ్ కోర్స్ ప్రాంతీయ పార్టీ మధ్యలో కీ రోల్ పోషించినా అంటే అదంతకే పరిమితం అవుతుంది జేడీఎస్ కావచ్చు అంతదళ్ళు కొన్ని పార్టీలు చేసేవి కానీ తర్వాత అక్యురేట్ చేయడంలో వాళ్ళు అంటే వాళ్ళు అదే కుటుంబ పాలన మెయిన్ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ స్కాములు చేయడం అంటే కొంత కర్ణాటక ఓటర్స్ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు కొంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు కర్ణాటక టౌన్ ఓటర్స్ డిఫరెంట్గా ఆలోచిస్తారు కర్ణాటక రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అసలు ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది సో ఆ యాంగిల్లో మొదటి నుంచి బీజేపీకి కాంగ్రెస్కి ఇది మారిస్తే అది మారిస్తే ఇది కానీ జేడీఎస్ లాంటి పార్టీ నిజంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నారు క్యాడర్ ఉంది వాళ్ళకి ఒక మంచి టీం ఉంది అయితే దాన్ని కాపాడుకోవడంలో వీళ్ళు చేసిన తప్పులే వాళ్ళని పూర్తిగా కిందకి నెట్టాయి కరెక్ట్ కనీసం ఇప్పుడు పోయినసారి 37 వచ్చినాయి ఇప్పుడు 19 వచ్చినాయి రేపు అసలు వస్తాయో ఎంత వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఎస్ ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం కోటేశ్వరరావు గారు తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ బీజేపీ ఓట్లకు గండికొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎస్ మొత్తం 25 నియోజకవర్గాల్లో కేబీఆర్పీ ప్రభావం చాలా ఎక్కువగా మనకి కనిపిస్తోంది గాలి జనార్దన్ రెడ్డి పార్టీ ఆ పార్టీలో కేవలం గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడ మాత్రమే గెలిచాడు ఇంచుమించు 49 స్థానాల్లో అంతేనా కృష్ణమోహన్ 49 స్థానాల్లో మా పోటీ చేయించాడు తన పార్టీ అభ్యర్థుల చేత కానీ ఒక్కరు మాత్రమే గెలిచాడు గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలిచాడు కానీ 25 నియోజకవర్గాల్లో మాత్రం గాలి జనార్దన్ రెడ్డి పార్టీ చాలా ప్రభావం చూపించింది అక్కడ కాంగ్రెస్ గెలుపుకు గాలి జనార్దన్ రెడ్డి పార్టీ దోహదం చేసిందని అనుకోవచ్చు గాలి ప్రభావం ఉన్న బల్లార్లు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ గాలే వీచింది బీజేపీ ఓట్లకైతే మాత్రం గండిపడిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఒకసారి మళ్ళీ మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు బీజేపీ 63 కాంగ్రెస్ 138 జేడీఎస్ 19 ఇతరులు 4 ఆ ఇతరుల్లో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి సో ట్రెండ్స్ మాత్రం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందరికంటే వేగంగా ఖచ్చితత్వంతో ఆర్టీవీ ట్రెండ్స్ మీకు అందిస్తూ ఉంది ఇప్పటికే సాయంత్రం బసవరాజు బొమ్మాయి తన రాజీనామాను గవర్నర్కు సమర్పించబోతున్నారు మరోవైపు సిఎల్పి నేతను ఎన్నుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి సాయంత్రం సిఎల్పి నేతను ఎన్నుకుంటామని ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైపోయింది అక్కడ గ్రూపులు మొదలైపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఎవరు విజయాన్ని సాధించే ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని కృష్ణమోహన్ ఏంటంటున్నారు ఓవరాల్గా మనం చూసుకుంటే దాదాపుగా 15 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఇంకా నడుస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఈ 15 స్థానాల్లో 1000 ఓట్ల తేడా కనపడుతుంది కేవలం 1000 ఓట్లతో అది బీజేపీకి యాడ్ కావచ్చు ఇప్పుడు 63 ఉంది ఆ ఏదైనా జరగచ్చు ఆ 1000 ఓట్లు అనేది అటు ఇటుగా ఎప్పుడైనా మారే పరిస్థితి అయితే కాంగ్రెస్కి అవసరమైతే యాడ్ అయినా అవుతాయి 140 కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈ 15 సీట్లలో కాంగ్రెస్ బీజేపీకి ఇంకొక 10 సీట్లు యాడ్ అయినా 70-73 దాకా కూడా వచ్చే పరిస్థితి ఉంది అంటే ఏదైనా సరే ఈ రెండిట్లో 1000 ఓట్ల మధ్య జరుగుతున్న ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే అది ఏ ఏరియాలో అన్నది కూడా ముఖ్యమే. గాలి జనార్దన్ మనలా ఎన్ని కూడా తీస్తున్నారు. గాలి జనార్దన్ విన్నింగ్ అయిపోయింది. కాకపోతే కాంగ్రెస్ అంటే దాదాపుగా 25 స్థానాల్లో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ బీజేపీని పూర్తిగా నాశనం చేసి పెట్టారు, ఇంక్లూడింగ్ శ్రీరాములను కూడా, మంత్రి శ్రీరాములను కూడా. అంత పట్టున్న శ్రీరాములు కూడా కేవలం దానివల్లనే ఓడిపోయిన పరిస్థితి. కరెక్ట్. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ఇంచుమించు ఇంకా చివరికి వస్తూ ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాంగ్రెస్ మాత్రం 138 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. జేడీఎస్ 19 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మాత్రం అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల దగ్గర అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ కేంద్ర నాయకులకు రంగులు పూస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి ఇది చూసినట్లయితే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ బీజేపీకి ఏ మేర గండి కొట్టింది, కాంగ్రెస్కి ఏ మేర అనుకూలంగా మారేలాగా ఉంది అనేది కూడా మనం చూపించవచ్చు. 25 నియోజకవర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ తన ప్రభావాన్ని చూపించింది బీజేపీ పైన. బీజేపీ ఓటమికి గాలి జనార్దన్ రెడ్డి పార్టీ చాలా కారణమైందని చెప్తూ ఉన్నారు. 25 నియోజకవర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ బీజేపీ ఓటమికి కారణమైంది. ఇంతకు ముందు కూడా గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు, ఒకవేళ తను గెలిచినట్లయితే అవసరమైతే సిద్ధరామయ్యకు సపోర్ట్ చేస్తాను అని. అంతేకాదు ఇంచుమించు 15 వరకు నియోజకవర్గాలలో కేవలం 1000 ఓట్ల తేడాతో మాత్రమే మెజార్టీ దోబూచులాడుతున్నట్టుగా తెలుస్తోంది. చివరి రౌండ్ వరకు కూడా ఇంచుమించు ఒక 15కు పైబడి నియోజకవర్గాలలో చివరి రౌండ్ వరకు అంటే 15 సీట్లలో కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. 1000కి తక్కువ మెజార్టీలోనే ఉన్నారు. అంటే ఏ క్షణానైనా ఏమన్నా జరిగే అవకాశం ఉంది, ఫలితం ఎప్పుడైనా తారుమారైపోయే అవకాశం ఉంది. 1000 ఓట్లు అంటే ఒక రౌండ్లో ఎవరైనా కనుక లీడ్ తీసుకుంటే ఆ పార్టీ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అక్కడ 3 ముక్కోణపు పోటీ జరుగుతోంది. 15 నియోజకవర్గాల్లో జేడీఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య 15 నియోజకవర్గాలు